కోనసీమ జిల్లాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన నిరసనలు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల పెంపుకు, విద్యుత్ కోతలకు నిరసనగా కొత్తపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ జనసైనికులతో కలిసి కొవ్వొత్తుల నిరసన ర్యాలీ చేపట్టారు. కొత్తపేట పాత బస్ స్టాండ్ సెంటర్ నుండి జనసైనికులు ర్యాలీగా వెళ్లి విద్యుత్ సబ్స్టేషన్ ఎలక్ట్రికల్ ఈడీకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడిపై పెనుభారం మోపుతూ పేదవాడి నడ్డి విరుస్తుందని బండారు శ్రీనివాస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వంలోని మంత్రులకు అభివృద్ధిపై లేని శ్రద్ధ పవన్ కళ్యాణ్ విమర్శించడంలో ఉంటుందని ఆయన అన్నారు. ప్రజలు త్వరలోనే వైసీపీ పార్టీకి ముగింపు పలికే రోజులు వస్తాయని జోస్యం చెప్పారు. ఈ నిరసన ర్యాలీలో జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. కరెంటు ఛార్జీలు పెంచిన విద్యుత్ ధరలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే నాయకులు పవన్ రావాలి పవన్ రావాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం 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 విద్యుత్ ధరలతో అని చెప్పి ప్రకటించి బాధుడే బాధుడు అంటూ తిరిగి ముద్దులు పెట్టుకుంటూ తిరిగి ఈ రోజు ప్రజలకు బుద్ధులు కొట్టుతూ ఉన్నాడు ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం. ఈ మధ్య కాలంలో 35 యూనిట్లు కాలిస్తే విద్యుత్ ఛార్జీలు ధర మోత మొదలయ్యింది. 150 యూనిట్లు ఉచితం అన్నది మర్చిపోయారు. ఒక సామాన్యుడు ఒక బలుపురు వేసుకుంటే నెలకు 35 యూనిట్లు కూడా సరిపోదు. ఉచితంగా 35 యూనిట్లు ఎక్కడ, 150 యూనిట్లు ఎక్కడ? అలా బాధుడే బాధుడు అన్నట్టుగా విద్యుత్ ధరలు బాధితూ, అలాగే పెట్రోల్ ధరలు కూడా ఎక్కడికక్కడ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 7 రూపాయల నుంచి 10 రూపాయల వరకు తేడా ఉంది. ప్రతి రేటు ఇక నిత్యావసర వస్తువులు వస్తాయి. పప్పులు, కందిపప్పు, మినప్పప్పు 70 రూపాయలు ఉండేది ప్రభుత్వం వచ్చినప్పుడు, ఇప్పుడేమో 150 రూపాయలు. ఇంకా వంట నూనె చూసుకుంటే 80 రూపాయలు 90 రూపాయలు ఉండే కేజీ, ఈరోజు 200 రూపాయలు. నిత్యావసర వస్తువులు రేట్లు పెంచుకుంటూ పోతున్నాడు, పెట్రోల్ రేట్లు పెంచుకుంటూ పోతున్నాడు, విద్యుత్ ధరలు పెంచుకుంటూ పోతున్నాడు, అన్నీ పెంచుకుంటూనే పోతున్నాడు.